21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి కూడా రావాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈ 45 నెలల పాలన వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఇచ్చిన సొమ్ము 2,25,000 రూపాయలు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇది వరకు మా పరిస్థితి అసలు ఏం బాగుండేది కాదండి. ఇప్పుడు జగన్ అన్న గారు వచ్చిన తర్వాత మాకు ఆసరా అన్నది ఏర్పడ్డారండి. వైఎస్ఆర్ ఆసరా కింద 13.5 లక్షల లోన్ వచ్చిందండి మాకు. వైఎస్ఆర్ చేదోడు, మత్స్యకార్ భరోసా, ఇంకా సున్నా వడ్డీ, ఇటువంటి వల్ల నేను చాలా లబ్ధి పొందాను. గత పాలనలు రుణాలు కట్టొద్దు, పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో హామీ ఇచ్చి చివరి వరకు ఆ హామీని నెరవేర్చని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పొదుపు సంఘాలు నిర్వీర్యమయ్యాయి. పైగా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలను కూడా 2016 నుండి ఇవ్వడం మానేయడంతో తన పాదయాత్రలు చలించిన జగనన్న ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలను చెల్లించడానికి ఇప్పటికే 2 విడతల్లో 12,758 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ మహిళలకు అందించి వారికి ఊరట కలిగించారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా 3వ విడతగా 6,419.89 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో మార్చి 25వ తేదీన శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి. ఈ ఆర్థిక సాయంతో కలిపి వైఎస్ఆర్ ఆసరా క్రింద ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 19,178 కోట్ల రూపాయలు. అక్కా చెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగనన్న ప్రభుత్వం అందించిన సహకారంతో నెలకు 7,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వైఎస్ఆర్ ఆసరా దాదాపు 79 లక్షల మంది పేదింటి ఆడపడుచుల జీవితాలలో నవరత్నాల వెలుగులు నింపుతోంది.